హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మెట్టిపల్లి ఫ్రెండ్స్ ఈ కువైట్లో ఈ ఇరవై నాలుగు గంటల కర్ఫ్యూ అనేటువంటిది మే పది సాయంత్రం నాలుగు గంటల నుంచి మే ముప్పై తారీఖు సాయంత్రం నాలుగు గంటల వరకు అమల్లో ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనుక నైట్ జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది వెలువడించడం జరిగింది సో ఇందులో భాగంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక ఇందులో ఎలాంటి సడలింపులు ఉండవు కానీ కొన్నిటికి మాత్రమే మినహాయించారు సో మాక్సిమం అన్నీ లాక్డౌన్లో ఉంటాయి అంటే ప్రతి ఒక్కటి క్లోజ్ చేయబడి ఉంటుంది అందులో ఏదైతే ఓపెన్లో ఉంటాయంటే ఎవరికైతే మినహాయింపు ఇచ్చారో అవి మాత్రం తెలుసుకుందాం మిగతావన్నీ క్లోజ్లో ఉంటాయి ఓకేనా సో మినహాయింపు వచ్చి ఎవరికి ఇచ్చారంటే ఒకటి వచ్చి ఆరోగ్య శాఖ అంటే హాస్పిటల్స్ కానీ అలాగే మెడికల్ షాపులు కానీ ఇలాంటి వాటికి ఇచ్చారనమాట నెక్స్ట్ భద్రత అంటే ఈ పోలీసు వాళ్ళు ఉంటారు కదా సో వీళ్ళకి ఇచ్చారు అలాగే విద్యుత్ రంగం అంటే కరెంటు ఇలాంటి వాటికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు అలాగే నీరు మరియు చమురు అంటే మనకు తాగనీరుకు సంబంధించింది అలాగే గ్యాస్ కానీ ఇలాంటి వాటి ఉంటాయి కదా సో వాటికి సంబంధించిన వాటికి మినహాయింపు ఇచ్చారు అలాగే మున్సిపాలిటీ సిబ్బంది అంటే ఇప్పుడు కార్ పారిశుద్ధి కార్మికులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇచ్చారు అయితే కొన్ని మతాములకి అలాగే మెడికల్ షాపులకి కూడా స్పెషల్ పర్మిషన్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అంటే సపరేట్గా వాళ్ళు లైసెన్స్ తెచ్చుకొని ఉండాలి సో వాళ్ళకు మాత్రమే ఈ డోర్ డెలివరీలకు వాటికి పర్మిషన్ ఇచ్చారు సో ఆ డోర్ డెలివరీ చేసేటువంటి వ్యక్తులకు గడ సూనకం ఉండాలి అలాగే వాళ్ళు నెప్సకం అయ్యి ఉండాలన్నమాట వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం కల్పించారు అలాగే ప్రతి మనిషికి వారానికి ఒక్కరోజు తనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి పరాజమ్యానికి ఇలాంటి వాటికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఒక వారానికి ఒక రోజు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు సో అదిగా డైరెక్ట్గా వెళ్ళడానికి కుదరదు దానికి ఏంటంటే ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ఉంది అందులో రీసెర్చ్ చేసుకొని మీకు ఇచ్చినటువంటి డేట్కి ఆ టైంకి మాత్రమే వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఎక్కడికి వెళ్ళి కావాలంటే బుక్ చేసుకోవచ్చు అలాగే ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు అంటే ఈ రెండు గంటల టైం మాత్రమే ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం కోసం అని చెప్పేసి రిలీఫ్ ఇచ్చారనమాట సో ఏంటంటే వాళ్ళ నివాస ప్రాంతాల దగ్గరలో అంటే వాళ్ళ ఇంటి దగ్గరలోనే వీధుల్లో అటు ఇటు తిరగడానికి మాత్రమే పర్మిషన్ ఉంది అంతేగాని కారులో వెళ్ళడానికి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అయితే కనుక పర్మిషన్ లేదు ఓన్లీ వాళ్ళ ఇంటి దగ్గరలో మాత్రం తిరగడానికి ఆ టూ అవర్స్ మాత్రమే పర్మిషన్ ఉంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఏ రంగాలకైతే కనుక వీళ్ళు పనిచేసేటువంటి వ్యక్తులకు పర్మిషన్ ఇచ్చారో అలా అంటే ఆరోగ్యం అలాగే భద్రత విద్యుత్ నీరు మరియు చమురు మున్సిపాలిటీ వీటిల్లో సో వాటిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీసే కాకుండా అందులో ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారంటే అంటే అందులో పనిచేసేటువంటి ప్రైవేట్ రంగ సంస్థలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కూడా అనుమతి ఉంది అక్కడ ఈ కర్ఫ్యూ టైంలో చేయడానికి సో ఈ మినహాయింపులు తప్ప మిగతా ఏవి కానీ చేయవు అన్ని క్లోజ్లో ఉంటాయి బ్యాంకులు గింకులు ఏమీ ఉండవు మీకు జిమియాలు గిమలు ఏమి ఉండవు అనమాట అంటే గవర్నమెంట్ సంబంధించిన జిమయాలు మాత్రం ఉంటాయి సో మీరు ఎట్టి పరిస్థితులు బయట రాకండి బయట తిరగకండి సో దీని గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటూ ఉంది నెక్స్ట్ వీళ్ళు చెప్తున్నారంటే రంజాన్ వరకు ఇలాగే ఉంటుంది రంజాన్ తర్వాత కొద్ది కొద్దిగా సడలింపులు చేస్తూ పూర్తిగా దీన్ని తీసివేయడానికి ప్రయత్నిస్తామనేసి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక ఈరోజు సాయంత్రం వీడియోలో ఏదైనా కొత్త అప్డేట్స్ ఉంటే కనుక వాటితో కలుసుకుందాం ఓకేనా అంతవరకు సెలవు నమస్కారం